ఇప్పుడు లగిచర్లకు సంబంధించి మేము ఫార్మాసిటీకి వ్యతిరేకం కాదు. దేశంలో అనేక ప్రాంతాలు కట్టారు. వాళ్ళ ఫార్మాసిటీ అక్కడ రైతులకు అన్యాయం జరగకుండా రైతులను ఒప్పించి, రైతులను మెప్పించి, వాళ్ళతో చర్చలు జరిపి, వాళ్ళకి అన్ని విధాల న్యాయం చేసి, వాళ్ళు ఒప్పుకున్న తర్వాత ఇలా ఫార్మాసిటీ కడతారా ఇంకేం సిటీ కడతారో కట్టుకోండి. ఎవ్వరికి ఇబ్బంది లేదు, రైతు కూడా సహకరిస్తారు. కానీ రైతుల గురించి ఆలోచించకుండా, వాళ్ళ సమస్య పరిష్కరించకుండా, వాళ్ళ ఆలోచనలు వినకుండా, వాళ్ళ బాధలు కష్టాలు వినకుండా, వాళ్లకు న్యాయం చేయకుండా దౌర్జన్యంగా మేము ఫార్మాసిటీ కడతాం, మీరు మీ స్థలాలు మీ ఇల్లు ఇచ్చేయాల్సిందే అంటే రాచరిక పాలన ఇదేమన్నా? ఇదెక్కడ పాలన? ఇది ఏమైంది? అలా గతంలో బీఆర్ఎస్ పార్టీ అక్కడనే ఫార్మాసిటీ గిట్నా చేసింది. ఇవాళ ఇక్కడ కూడా చూడండి, మీరు ఆలోచించారు ఇక్కడ, మీడియా మీద ఆలోచించాలి ఇక్కడ కూడా. ఇప్పుడు రైతుల సమస్య ఏంది ఇక్కడ కూడా? వికారాబాద్ లైట్ల సంబంధించి మరి రైతులు ఇబ్బంది పడుతున్నారు, పేద ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, చర్చ జరుగుతలేదు. వీళ్ళు విధ్వంసం చేసిరని, వీళ్ళు చేయలేదని వాళ్ళు సమస్య అటొచ్చింది. అలా వాళ్ళ టాపిక్ డైవర్ట్ చేసినారు కూడా, అరుడు ఇష్యూ డైవర్ట్ అయింది. చర్చ దేని మీద జరగాలి? అక్కడ రైతులు వాళ్ళ సమస్యల మీద ఆందోళన చేస్తున్నారు, వాళ్ళ బాధలు చెప్పుకుంటున్నారు. మా కష్టాలు వినండి, మా బాధలు వినండి, మాకు న్యాయం చేసిన తర్వాతనే మీరు ఫార్మాసిటీ కట్టుకోండి అని చెప్పి వాళ్ళ రైతులు బాధపడి బాధను వ్యక్తం చేస్తున్నారు. మరి ఆ సమస్య మీద చర్చ లేదు. ఇప్పుడు ఆ సమస్య చర్చ లేదు. వీళ్ళు వాళ్ళ మీద దాడి చేసినట్టు వీళ్ళు మొత్తం ఇదే పరిస్థితి. ఇవాళ అసలు చర్చ పక్కపోయింది, ధాన్యం చర్చ పక్కపోయింది, ఇక్కడ వికారాబాద్ రైతుల సమస్య, రైతుల పేద ప్రజల సమస్య పక్కపోయింది. బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ సమస్య మారింది. వీళ్ళు వాళ్ళ గురించి మాట్లాడలేరు, వాళ్ళు వీళ్ళ గురించి మాట్లాడలేరు. కలెక్టర్ గారి మీద దాడి చేయడం తప్పదు. ఇది రైతులు మాత్రం దాడి చేయలే. రైతులు అక్కడ పేద ప్రజలకు అటువంటి ఆలోచన లేదు. వాళ్ళకు ఉన్నత అధికారులను గౌరవించాలే, వాళ్ళు మన అధికారులు మనల్ని పాలిస్తారు, మనకు సహకరిస్తారని చెప్పి ఆలోచన ఉంటుంది వాళ్ళకు. వాళ్ళ బీఆర్ఎస్ వాళ్ళు దాడి చేశారని చెప్పింది ఎవరైనా? ఎవరు సార్? ఎవరైనా? ప్రభుత్వం చెప్పింది. దీని వెనుక కేసీఆర్ కొడుకున్నాడని చెప్పింది ఎవరు? ప్రభుత్వం చెప్పింది. మరి ఏమైంది? కేసీఆర్ కొడుకుని ఎందుకు లోపడేస్తలేరు? లోపడేయకపోవడానికి చెప్పింది ఎవరు? ఇలా సాక్షాత్తు కలెక్టర్ గారి నివేదికలో దీని వెనుక కుట్ర దాగి ఉందని నా కలెక్టర్ గారు నివేదిక ఇచ్చారు. కుట్ర ఏందో ఈ ప్రభుత్వము, ఇది వేరే దేశం వాళ్ళు వచ్చి టెర్రరిస్ట్ వచ్చి దాడి చేస్తూ చర్చ ఇప్పుడు బయటపడుతుండే. వేరే దేశం టెర్రరిస్ట్ వాళ్ళు వచ్చి దాడి చేస్తూ ఈ విషయం బయటకొస్తుండే. ఈ ప్రాంత పోలే ఇక్కడ కొంతమంది వ్యక్తులే కుట్ర చేసి దాడి చేస్తే ఆ కుట్రను ఇంకా బహిర్గతం చేస్తారంటే ఈ ప్రభుత్వానికి శాతకంతరం ఇది, ప్రభుత్వం యొక్క శాతకంతరం ఇది. ఇంత సమస్య, చిన్న సమస్యగా నువ్వు కుట్రను కూడా మీరు బయట పెట్టకపోతున్నారంటే మీ శాతకంతరం ఫెయిల్యూర్ ప్రభుత్వాన్ని. ఇప్పుడు ప్రభుత్వంలో పెద్దలే అంటారు కేసీఆర్ కొడుకున్నాడని మీరు అరెస్ట్ చేయరు. ఈ ప్రభుత్వం ఏంటది దీనికి బీఆర్ఎస్ దాడి చేశారని చెప్పి ఒకరి అరెస్ట్ చేస్తారు, 10 మంది అరెస్ట్ చేస్తారు, అమాయకరాజు అరెస్ట్ చేస్తారు విడిపోయారని. అమాయకరాజు ఎందుకు అరెస్ట్ చేస్తారు? వదిలిపెట్టిన వాళ్ళు వెంటనే వాళ్ళు దాడి చేసారా? మీరు ఎవరితేనే బీఆర్ఎస్ కుట్ర చేశారని మరి రైతులు అరెస్ట్ చేస్తారు? మీరు రైతులు ఏం పాపం చేసారు వాళ్ళ? మరి కుట్ర చేశాక మరి కేసీఆర్ కొడుకును అరెస్ట్ చేయడానికి మీకున్న ఇబ్బంది ఏంది? టీవీలలో 2 రోజులు మూత మోగింది. పాపం ఆయన కూడా హైదరాబాద్ తిన్నాడు, హైదరాబాద్ తిని ఏ టీవీలకి ఇంటర్వ్యూలు వీళ్ళ ఈ టీవీ ఛానల్ కూడా ఇంటర్వ్యూ ఇచ్చిండు, ఆ టీవీ ఛానల్ ఇంటర్వ్యూ ఇచ్చిండు, అది వీనే ప్రదర్శించిండు, నక్క వీనే ప్రదర్శించిండు. నేను నోట్లో ఎలా పెట్టాడు కొడుక అన్నట్టు చూపడుతుండే. అబ్బా ఎంత నట సార్వభౌముడు నేను నిజంగా కేసీఆర్ కొడుక. నీ నటన చూసినాక ప్రజలు నవ్వుకుంటారు, చీత్వ నవ్వుతున్నారు. నీకేం తెలియదు, నువ్వు అమాయకుడు. నువ్వు కాబట్టి మొత్తం కూడా ప్రభుత్వం యొక్క వైఫల్యము, చాతకంతరము. ఇప్పటికైనా ప్రభుత్వము అక్కడ పేద ప్రజల మీద దృష్టి పెట్టకండి, కుట్ర చేసిన అరెస్ట్ చేస్తారా చేయరా? ఏమైంది కథం? ఢిల్లీ సమస్య, ఢిల్లీ కాంగ్రెస్ హైకమాండ్ దగ్గరికి వెళ్ళి ఇది ఏమి ఇసుకోవాలో అది ఇసుకున్నారు. కథం కేల్ కథం దుకాన్ బంద్. ఇక మళ్ళీ అరెస్ట్ చేస్తే నాకు తెలిసేది ఏరియా అయిపోయింది. ఇక కథం కేసు మళ్ళీ రేపు కొత్త ఇష్యూ స్టార్ట్ చేస్తారు. ఇక ఇష్యూ లగేజ్ మళ్ళీ రేపటి మీరు క్వశ్చన్ అడగరు. ఇక మళ్ళీ రేపటి కొత్త ఇష్యూ వస్తుంది. ఇక
ఇక చూడు అగ చూడు అనే కదా ఢిల్లీ వేరు, ఢిల్లీ కేజ్రీవాల్ వేరు, ఎవరి కలిసిరు కేసీఆర్ అంటే ఫామ్ హౌస్ అటు చూసుంటాడా అన్న, కాంగ్రెస్ హైకమాండ్ కలిసిరు అయిపోయా. ఇప్పుడు నేను దీనికి ఉదాహరణ ఎప్పుడు వస్తా మీకు, కాళేశ్వరం అరెస్ట్ 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 అన్నారు ప్రభుత్వం ఏర్పడానే. ఏమైందన్నా కాళేశ్వరం అయిపోయిందా పంట ఎవరు అరెస్ట్ చేసిరా? స్కామ్ 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 అన్నారు. ఏమైంది ఎదురు కేసీఆర్ రేపు ఎప్పుడేస్తారన్నారు కదా పోయింది. ఢిల్లీ వేరు కలిసి వచ్చింది కేసీఆర్ క్లోజ్. తర్వాత ఫోన్ ట్యాపింగ్ అన్నారు సాక్షాత్తు రాధాకిషన్ రావు పెరుడే కదా రాధాకిషన్ రావు ఆయన స్టేట్మెంట్ అయిపోయింది. ఆయన వామగుణంలో ఇచ్చిండు నేను కేసీఆర్ చెప్తేనే ఫోన్ ట్యాపింగ్ చేస్తా అని చెప్పి క్లియర్ గా వామగుణంలో చెప్పాడు. ఇది అఫీషియల్ రికార్డ్ అది. మరి అడిగినప్పుడు కేసీఆర్ కనీసం నోటీస్ ఇక చూడు రేపే 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 అన్నారు కదా. మళ్ళీ అధిష్టానం పోయి కేసీఆర్ ఏం కావాలో ఏం చేయాలో చేసిండు కదా ఫోన్ ట్యాపింగ్ క్లోజ్. నా ఫోన్ ట్యాపింగ్ అనేది సిరిసిల్ల కేంద్రంగా జరిగింది. నేను ఇవాళ మీకు చెప్తున్నాను అక్కడ డిఎస్పీఓ సిఏఓ ఆయన అరెస్ట్ చేసి లోపడేశ్వరు మన ఆయన సిరిసిల్ల కేంద్రంగా ఫోన్ ట్యాపింగ్ జరిగిందంటే సిరిసిల్ల కేంద్రంగా కేసీఆర్ కొడుకు ప్రమేయం లేకుండా కేసీఆర్ కొడుకు తెలవకుండా సిరిసిల్ల నుంచి అంత పెద్ద మిషనరీ పెట్టి ఫోన్ ట్యాపింగ్ జరిగే ఆస్కారం ఉందా? ఫోన్ ట్యాపింగ్ కేసీఆర్ కొడుకు తెలవకుండా జరిగే ఆస్కారం ఉందా? ఇది నేను పేపర్లో చూసిన నేను మీడియా చూసిన సిరిసిల్ల నుంచి ఒక అధికారిని సిఐనో డిఎస్పీని అరెస్ట్ చేసి లోపడేసిరాను. ఆయన ఎక్కడ సిరిసిల్ల ఎక్కడి నుంచి ఫోన్ ట్యాపింగ్ చేసిండు? సిరిసిల్ల నుంచి చేసిండు. సిరిసిల్ల ఎమ్మెల్యే ఎవరు? సిరిసిల్ల మంత్రి ఎవడు? ఈ రాష్ట్రాన్ని ఏలింది ఆయన కదా. నామకే వస్తే కేసీఆర్ ముఖ్యమంత్రి, నిజమైన ముఖ్యమంత్రి ఇప్పుడు అప్పుడు ఎవరు? ఇప్పుడు ముఖ్యమంత్రి ఆయనే, కేసీఆర్ కొడుకు. ఆయన జరగకుండా జరిగిందా ఫోన్ ట్యాపింగ్ అనేది? అయిపోయిందా ఫోన్ ట్యాపింగ్ కదా కేస్ క్లోజ్. ధరణి 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 అన్నారు, ధరతో మొత్తం భూమి అనుకున్నారు మొత్తం ఆధారం అని చెప్పి నేను చెప్పింది కాదు, మీరు చెప్పి మీడియా చెప్పింది కాదు, ఎవరు చెప్పింది? సాక్షాత్తు దీపావళి ముందు బాంబు వెళ్తుంది, దీపావళి కంటే ముందు వెళ్తుంది, దీపావళి తర్వాత ఆట బాంబు కాదు సుత్తి బాంబు కూడా వెళ్ళలే, చేరు పడ కూడా వెళ్ళలే. పోయి దీపావళి పోయి సంక్రాంతి వస్తుంది, మళ్ళీ కార్తీక పౌర్ణమి అయింది సంక్రాంతి వస్తుంది, మళ్ళీ ఏం వెళ్తాయో. ఏమైంది ధరణి పోయింది, ధరణి పోయిన తర్వాత మళ్ళీ చేసారు అదే ఈ ఫార్ములా కార్రెస్. 50 కోట్ల రూపాయలు మొత్తం స్కామ్ జరిగింది. రేప్ అరెస్ట్ రేప్ అరెస్ట్ రేప్ అరెస్ట్ అన్నారు కదా, అది క్లోజ్, అది కూడా అడిగెక్కింది. ఇది అయిపోయిందా? జనవాడ ఫామ్ హౌస్ కేసు మధ్య ఏం పేరు ఉండే విజయ్ ఆయన వర్క్ వచ్చారు మద్రాజు విజయ ఉంది, పాకాలం బామర్య పోయింది, ఇంకా దొరికిండు దొరికిన ఇన్స్పెక్టర్ వీళ్ళు. ఇప్పుడు పట్టుకుంటా పట్టుకుంటాం కాదు, పట్టుకున్న ఇన్స్పెక్టర్ వీళ్ళు. ఇప్పుడు దాని ఏం చేసారు? రెండు రోజులు మీరు టీవీలో అంత అన్న మిమ్మల్ని మమ్మల్ని పిచ్చోళ్ళు చెప్తున్నారు, మీరు ఏం తెలియకుండా బ్రేకింగ్ 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 అని మొత్తం ఆడాడిస్తారు పాప కెమెరామెన్లు రిపోర్టర్లు అయితే ఆడ పోయి ఆ ఫామ్ హౌస్ పోటీ పోయి ఇంకా చూడు 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 అని నూకేసినా కింద పడేసినా మీద పడేసినా ఇంకా చూడు 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 ఆయన కనిపించింది. ఆయన దొరికిన ఇన్స్పెక్టర్ ఈ అరెస్ట్ అనేది అది ఎక్కింది. ఎట్లా పోయింది అది? మళ్ళీ ఢిల్లీ పోయిండు. మీకేమర్థమవుతుంది చెప్పుడు దీనిలా, దీనిలో మీకు ఏమర్థమవుతుంది? కాబట్టి వీళ్ళు వాళ్ళు కలిసి ఈ డ్రామాలు ఆడుతున్నారు.